పశువుల పేడ మూత్ర ద్రావణం ఇది మొక్కలకు తక్షణ శక్తిని ఇస్తుంది కాబట్టి వర్షాభావ పరిస్థితుల్లో తెగుళ్లను మరియు పురుగుల వల్ల వచ్చే సమస్యల నుండి బయటపడడానికి ఈ ద్రావణాన్ని వాడుకోవచ్చు ఈ ద్రావణంలో ఉన్న పోషకాలు ముఖ్యంగా నత్రజని భాస్వరం పొటాషియం అదే విధంగా సూక్ష్మ పోషకాలు ఇవి మొక్క ఎదుగుదలకి తోడ్పడతాయి తయారు చేసుకునే విధానం ముందుగా 5 కిలోల పశువుల పేడ తీసుకొని అందులో 5 లీటర్ల పశువుల మూత్రాన్ని కలిపి అదే విధంగా అందులో 5 లీటర్ల నీటిని కలుపుకొని ఒక తొట్టిలో బాగా కలియదిప్పాలి దీనిని ఒక 4 రోజుల వరకు మురగనివ్వాలి దీనిని రోజు కర్రతో తింపుతూ దీనిని బాగా కలియబెట్టాలి 4 రోజుల తర్వాత ఏదైతే ద్రావణం ఉందో దానిని గోనె సంచితోని ఉడగట్టుకోవాలి ఉడగట్టిన తర్వాత 150 గ్రాముల సున్నాన్ని అందులో కలిపి 100 లీటర్ల నీటికి ఒక ఎకరానికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ద్రావణం ఎక్కువ రోజులు నిలువ ఉండదు కాబట్టి తయారు చేసుకున్న వెంటనే పంటపై పిచికారి చేసుకోవాలి ఈ ద్రావణం వాడడం వల్ల ఉపయోగాలు ఈ ద్రావణంలో నుండి వచ్చే ఘాటైన సువాసనకి రెక్కల పురుగులు పంటపై గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు అదే విధంగా పంటలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది అదే విధంగా 10 రోజుల వ్యవధిలో 2 సార్లు వరిపై పిచికారి చేసినట్లయితే అగ్గి తెగుళ్ళని సమర్థవంతంగా నివారిస్తుంది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది